నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ దోసకాయ పప్పు చేసి చూపించబోతున్నాను. వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పప్పుకి కావలసిన పదార్థాలు: దోసకాయ, కందిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, టమాటాలు, నూనె. తయారు చేసుకునే విధానం: కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా దోసకాయ కట్ చేసుకుందాం. దోసకాయ గింజల్ని పక్కకు తీసేసుకొని దోసకాయ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దోసకాయ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది, ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దోసకాయ పప్పుకి రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉంచుకుందాం. కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు నీళ్ళలో వేసేసుకుందాం. ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులోనే టమాటో ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ముందుగా కడిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు కూడా పప్పులో వేసేసుకుందాం. పప్పుని బాగా ఉడకనిద్దాం. పప్పు ఉడుకుతూ ఉంది, ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడి కింది పోపులు వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. పోపులు వేగాయండి, ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం. దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
దోసకాయ పప్పు చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.